TSPSC పేపర్ లీకేజ్ స్కామ్ సంబంధించి చూసినట్లయితే ఇప్పుడు సిట్ రంగంలో దిగింది. దీనిపైన సిట్ ను నియమిస్తూ సివి ఆనంద్ అయితే ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం సిట్ చీఫ్ అంటూ ఉన్నారు. సార్ చెప్పండి, ఇది కేసును సిట్ బదిలీ చేస్తారు, దీన్ని ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేయబోతున్నారు? ఈ రోజు ఇప్పుడే మాకు సిపి గారి ఆదేశాల మేరకు ఈ కేసు టేక్ ఓవర్ చేయడం జరిగింది. చేసిన వెంటనే నేను మన టీఎస్పిఎస్సి ఆఫీస్కి వెళ్ళి జనార్దన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి బేగం బజార్ పోలీస్ స్టేషన్లో ఇప్పుడే ఇంతవరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ అవన్నీ కూడా డైరీ కేసు డైరీస్ అవన్నీ కూడా చూడడం జరిగింది. ఐఓతో మాట్లాడడం జరిగింది. సో ఇప్పటి నుంచి ఖచ్చితంగా ప్రొఫెషనల్గా దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. అంటే ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఏ టైంలో ఈ పేపర్ లీక్ అయింది, ఏ విధంగా లీక్ అయింది, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇన్వెస్టిగేట్ కొంచెం ఆల్రెడీ చేసి రిమాండ్ చేయడం జరిగింది. దీన్ని ఇంకా క్షుణ్ణంగా పరిశీలించి ఖచ్చితంగా 100% ఫ్యాక్ట్స్ అన్ని బయటకు వచ్చేటట్టు ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. పేపర్ ఒకవరకే లిమిట్ అయిపోయిందా, ఇంకేమన్నా మొత్తంగా వైడెన్ అయిపోయిందా, చిన్న ఏమన్నా సస్పెక్ట్ ఉందా? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో దాంట్లో కేవలం ఆ ఇద్దరు వ్యక్తులకి మాత్రమే పరిమితం అయి ఉంది. దీంట్లో మాకు ఇంకా ఫారెన్సిక్ ఎవిడెన్స్ అవన్నీ కూడా, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేస్తే కానీ తెలియదు. అది విల్ వెరిఫై కరోలి, తర్వాత ఎఫ్ఎస్ఎల్కి పంపించి మా దగ్గర సిసిఎస్లో కూడా అనలైజ్ చేసిన తర్వాత ఇంకేదన్నా ఉంటే కూడా ఖచ్చితంగా బయట పెట్టడం జరుగుతుంది. అయితే సిట్ విచారణ కొనసాగుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. దీంట్లో ఇంకా సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం, ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేస్తాం. అయితే ఇంకా ఫర్దర్గా విచారణ ఇంకా ముందు కొనసాగుతుంది. పూర్తిగా ఫోరెన్సిక్ ఆడిట్ అంటే ఫోరెన్సిక్ సంబంధించిన నివేదిక వచ్చిన తర్వాత ఈ పేపర్ ఎక్కడెక్కడ లిక్కింది, ఎవరెవరి దగ్గర లిక్కింది, ఎక్కడి ద్వారా ఎవరిదికి వెళ్ళింది అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం తాను చేస్తున్నాం చెప్తున్నారు. అయితే సిట్ని నియమిస్తూ సివి ఆనంద్ ఏదైతే ఆదేశాలు జారీ చేసిన వెంటనే ఏఆర్ శ్రీనివాస్ రంగంలో దిగిపోయి తన టీంతో కలిసి ఏదైతే టీఎస్పీఎస్ని కూడా విజిట్ చేసి అక్కడ ఉన్న పూర్తి సమాచారం సేకరించారో, తర్వాత బేగం బజార్ పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడ ఐఓతో పాటుగా ఏసీపీ తర్వాత డీసీపీ వీళ్ళందరితో కలిసి అయితే పూర్తిగా కేసు సమీక్షించి ఫర్దర్గా కేసులో ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఫోరెన్సిక్ రిపోర్టు ఎంత తొందరగా తెప్పించుకోవాలి అనే దాని మీద పూర్తిగా సమగ్రంగా చర్చించి అతను ఫర్దర్గా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ కేసుకి సంబంధించి ఇంకా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. రాజారామేశ్వర్ రమేష్ వెట్లా.